టికెట్ ఏం చేస్తున్నావు ఫోన్లో? టికెట్లు బుక్ చేస్తున్నారా? ఏం టికెట్ రా, ట్రైన్ టికెటా? ట్రైన్ టికెట్లు కాదురా, సినిమా టికెట్లు. సినిమా టికెట్లా? థియేటర్లు ఓపెన్ అవుతున్నాయా? అవుతున్నాయి, రేపటి నుంచి అవుతున్నాయి. ఓహో, 50% ఆక్యుపెన్సీతో ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఓపెన్ అవుతున్నాయి. కాకపోతే సెకండ్ షో లేదు మనకి. ఓన్లీ త్రీ షోస్? త్రీ షోస్, 9 తర్వాత కర్ఫ్యూ కదా మనకి. ఓకే, అందుకనే త్రీ షోస్. ఓకే రే, మరి ఫ్రెండ్షిప్ డే వస్తుంది, మన ఇద్దరం ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్స్, నాకేం గిఫ్ట్ ఏం లేదా? చైతి జస్టిస్ చౌదరి, నీలాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళ కోసం ఎస్ఎస్ రాజమౌళి గారు మనందరికీ ఒక మంచి గిఫ్ట్ ఇస్తున్నారు. అవునా? ఏందో అడగవేయండి. ఏంది? ఆర్ఆర్ఆర్ సాంగ్ రిలీజ్. ఫ్రెండ్షిప్ సాంగ్? ఫ్రెండ్షిప్ సాంగ్. నేను కూడా విన్నారా, వాళ్ళిద్దరి మీద, హీరోలు ఇద్దరి మీద ఒక సాంగ్ తీస్తున్నారు కదా, ఫ్రెండ్షిప్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ చేస్తున్నారు. అవునరా, ఆ సాంగ్ని 5 డిఫరెంట్ లాంగ్వేజ్లో 5% పాడుతున్నారంటగా. 5 డిఫరెంట్ లాంగ్వేజెస్, 5 డిఫరెంట్ పర్సన్స్ అండ్ టాప్ మోస్ట్ సింగర్స్ అందరూ. ఓకే, తెలుగు తమిళ విన్నారా? తెలుగు వచ్చినప్పటికి మన హేమచంద్ర పాడుతున్నారు, తమిళ ఏమో అనిరుద్ధ్ పాడుతున్నాడు, హిందీ అమిత్ త్రివేది. ఓకే, మలయాళం ఏమో యేసుదాస్. ఇక కన్నడకు వచ్చేసరికి అజీజ్ నాజీర్ అని మంచి, అసలు అందరం మంచి సింగర్స్. ఫ్యాన్స్ కి ఒక పండగ అన్నమాట ఆ రోజు. ఇంకైతే ఫ్రెండ్షిప్ డే నాడు యూట్యూబ్ రికార్డ్స్ బద్దలైపోతాయి. సూపర్. అసలు రే, మొన్న ఒక సినిమా చూసారా? ఏం సినిమా? స్వయంవరం అని, వేణు తొట్టంపూడి హీరో. తెలుసు, చాలా బాగా యాక్ట్ చేస్తాడు, డైలాగ్ డెలివరీ కూడా సూపర్ ఉంటుంది ఆయనది. కామెడీ టైమింగ్ అయితే ఇంక అసలు పీక్స్ అనుకో. ఇప్పుడు ఎందుకని ఏ సినిమాలో రావట్లా? ఏమో గ్యాప్ తీసుకున్నారు మనకే తెలియదు, కానీ చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత కంబ్యాక్ మూవీ మన రవితేజ గారు నటిస్తున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో కంబ్యాక్ ఇస్తున్నారు. ఏది, మన మాస్ మహారాజా రవితేజ? బా, ఇంకా సూపర్గా. అసలు అయితే మంచి రోల్ పడి ఉంటుంది, మంచి రోల్. ఈవెన్ కామెడీ అయినా ఎమోషన్ అయినా క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ చేస్తాడు. అయితే మొన్న టీవీలో వకీల్ సాబ్ రిలీజ్ అయిందిగా, టీఆర్పీ అసలు అద్దరిపోయింది తెలుసా? అదేం చూసావు నారప్ప, మొన్న ఓటీటీలో రిలీజ్ అయింది చూసావా? అది కూడా కమింగ్ సూన్ అనే ఒక యాడ్ చూసాను టీవీలో. ఓకే, వకీల్ సాబ్కి ఏమాత్రం తీసుకోకుండా ఉంటుంది, నాకు తెలుసు వకీల్ సాబ్ కూడా మించొచ్చు. ఇంకా నారప్ప టీవీలో రిలీజ్ అయిందంటే కనుక టీఆర్పీకి అసలు అదిరిపోతుంది. ఇంకా అదిరిపోద్ది, ఎందుకంటే ఆల్రెడీ వెంకటేష్ అంటే, ఇదివరకు వెంకటేష్ సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ ఉంటారు, ఫ్యామిలీ ఆడియన్స్ టీవీలో కూర్చొని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, ఒకనొక టైయాలు ఎంత వీకెండ్ అయినా సరే బయటకు వచ్చేవాళ్ళు కదా వెంకటేష్ సినిమా వస్తుందంటే. అవును, అలాంటిది ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీకి ఇచ్చారు, ఓటీటీ నుంచి ఇంకా స్మాల్ చిన్న గ్యాప్తో మళ్ళీ టీవీలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇంకా చూసుకో, టీఆర్పీ బద్దలైపోద్ది, టీఆర్పీ నిజంగా పెరిగిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆంధ్రోదయం టీవీ.